హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం హ్యాక్ ద బాక్స్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకొని హ్యాక్ ద బాక్స్లో ఒక విషయం ఒక మిషన్ని సాల్వ్ చేసాం. సో ఆ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కానీ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను. ఆ వీడియో వెళ్ళి చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేస్తే నాకు తెలుస్తుంది. సో నేను ఇంకేమైనా ఇంక్రీజ్ చేసుకోవాలా, ఏమైనా నా వీడియో మీకు చెప్పడంలో ఏమైనా చేంజ్ చేసుకోవాలనేవి నాకు తెలుస్తాయి. సో ప్రెజెంట్ రైట్ నో మనం హ్యాక్ ద బాక్స్లోనే ఇంకో మెషిన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఆ మెషిన్ నేమ్ లెగసీ. సో లెగసీ అనే మెషిన్ని మనము ఈరోజు ప్యారెట్ ఓఎస్లో సాల్వ్ చేయబోతున్నాం. రోజు అంటే లాస్ట్ టైం హ్యాక్ ద బాక్స్ని మనము కాలి లినక్స్లో సాల్వ్ చేసాం, ఇప్పుడు ప్యారెట్లో. సో ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేయడం వల్ల వ్యూయర్స్కి కూడా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి అనే ఓ విషయం ఒక క్లారిటీ వస్తుందని నేను ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్యారెట్ ఓఎస్లో నేను ఆల్రెడీ హ్యాక్ ద బాక్స్ లాగిన్ అయిపోయి ఉన్నాను. హ్యాక్ ద బాక్స్ లాగిన్ అయ్యి పేజ్ ఓపెన్ అయింది, మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. సో ఇప్పుడు మనము ఈ మెషిన్ని సాల్వ్ చేద్దాం, లెగసీ అనే మెషిన్ని సాల్వ్ చేద్దాం. ఆ మెషిన్ని నేను ఇప్పుడు బూటప్ చేస్తాను. నేను ఆల్రెడీ యాక్సెస్ వాళ్ళ విపిఎన్కి కనెక్ట్ అయి ఉన్నా, సారీ విపిఎన్ కనెక్ట్ అయ్యలేను, షూర్ జస్ట్ మినిట్. సో ఓకే, వాళ్ళ విపిఎన్కి నేను కనెక్ట్ అయి ఉన్నాను. వాళ్ళ విపిఎన్కి కనెక్ట్ అయిపోయిన తర్వాత నుంచి ఈ వీడియో, ఒకవేళ మీకు ఎలా కనెక్ట్ అవ్వాలి, హ్యాక్ ద బాక్స్ గురించి ఏం తెలియదు, ఎలా కనెక్ట్ అవ్వాలి విపిఎన్ సర్వర్కి, అసలు ఈ ప్లాట్ఫామ్ గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదంటే లాస్ట్ వీడియో చూడండి. సేమ్ చెప్పినట్టు లాస్ట్ వీడియోలో ఈ ప్లాట్ఫామ్ గురించి డీటెయిల్గా నేను వీడియో చేసి పెట్టిన. సో ఇప్పుడు మనము ఈ మెషిన్ని బూటప్ చేద్దాం. ఈ మెషిన్ని మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఈ మెషిన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ మెషిన్ ఏంటంటే మెయిన్లీ ఇది విండోస్ మెషిన్, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు లోగో. మనం లాస్ట్ టైం లేమ్ అనే మెషిన్ని సాల్వ్ చేసాము, అది లైనక్స్ మెషిన్, లైనక్స్ బేస్డ్ మెషిన్. ఈ విండోస్ మెషిన్, ఈ మెషిన్ని సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కొంచెం విండోస్ కమాండ్ షెల్ని వాడటం తెలియాలి. అంటే విండోస్ కమాండ్స్ లినక్స్ కమాండ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో మనకి అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఏంటి అని కమెంట్స్లో ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు నేను సాల్వ్ చేస్తూ చెప్తుంటా. సో ఇప్పుడు మెషిన్ యాక్టివ్ స్టేట్లోకి వచ్చింది. ఇక్కడ మనం గ్రీన్ కలర్ లైట్ చూస్తున్నాం కదా, మనము ఐపీ అడ్రస్ని కాపీ చేసుకుందాం. సో టెర్మినల్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను రూట్ అవుతా. సో రూట్ అవ్వడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్, ప్యారెట్ చాలా సెక్యూర్డ్ ఓఎస్ అని, ఎందుకంటే ఇప్పుడు మీకు నేను లైవ్లో చూపిస్తాను ఎందుకు సెక్యూర్డ్ అని. నేను ఇక్కడ ఎన్మ్యాప్ యూజ్ చేస్తా, ఎన్మ్యాప్ కాదు సారీ, వాళ్ళ సర్వర్కి ఫస్ట్ కనెక్ట్ అయినా నేను, జస్ట్ మినిట్, వాళ్ళ సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నా. ఇప్పుడు నేను డిస్కనెక్ట్ చేసిన వాళ్ళ సర్వర్ నుండి, ఇప్పుడు నేను ఇక్కడ రూట్ యాక్సెస్లో లేను, బట్ నేను ఇప్పుడు వాళ్ళ విపిఎన్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి చూస్తా, నాకు యాక్సెస్ దొరకదు. చూడండి ఇప్పుడు మీరే పెన్ విపిఎన్ సో సి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సూర్య అనే యూజర్గా ఉన్నాను. నేను ఇప్పుడు రూట్ కాదు, సూర్య అనే యూజర్గా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఎగ్జిటింగ్ డ్యూ టు ద ఫ్యాటల్ ఎర్రర్ అనే ఒక ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ వల్ల ఏంటంటే మనం ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ రూట్గా లేమని. సో ప్యారెట్ ప్రతి ఏదైనా ఇంపార్టెంట్ కమాండ్స్, కొన్ని కమాండ్స్ ఇష్యూ చేసి ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ ఉంటాయి కదా, ఆ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు రూట్ యాక్సెస్ కావాలి. సో ఇక్కడ రూట్ యాక్సెస్ కోసం నేను సుడోవర్ని, అంటే నా యూజర్ లిస్ట్ సుడోవర్స్ లిస్ట్లో యాడ్ చేసి ఉంది కాబట్టి నేను ఇక్కడ సుడో యూజ్ చేస్తున్నా. లేదు అంటే రూట్లో కూడా వెళ్ళొచ్చు. రూట్ చూడండి, ఇప్పుడు నేను రూట్ అయినా సేమ్ కమాండ్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను, ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇనీషియలైజేషన్ సీక్వెన్స్ కంప్లీట్. ఇది ప్యారెట్కి కాలి లైనక్స్కి డిఫరెన్స్. కాలి లైనక్స్లో మనము డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకు డైరెక్ట్గా, అంటే కాలి లైనక్స్లో కూడా రూట్ పర్మిషన్ అడుగుతుంది, బట్ మనం డైరెక్ట్గా కొన్ని వర్షన్స్లో, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే కాలి వర్షన్స్లో రూట్ యాక్సెస్ కావాలంటే పర్మిషన్, మనము రూట్ పర్మిషన్ కావాలంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. బట్ కానీ ఓల్డ్ లైనక్స్ 2018 2019 ఈ లైనక్స్లలో మనకి రూట్ పర్మిషన్ లేకుండా కూడా ఎగ్జిక్యూట్ చేసుకునేలాగా మనకి లైనక్స్లో మన యూజర్ లిస్ట్ని యాడ్ చేస్తారు. అంటే
SUID, GUID and two type of super user IDs ఉంటాయి. సో గ్రూప్ ఐడి, సూపర్ యూజర్ ఐడి. ఈ ఐడీస్లో మన యూజర్ లిస్ట్ని యాడ్ చేయడం వల్ల ఖాళీ లెనక్స్లో మనం అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు కుదురుతుంది, ఇక్కడ కుదరలేదు. సో ఇప్పుడైతే మనం వాళ్ళ సర్వర్ కనెక్ట్ అయినాము. ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత యాజ్ ఎప్పుడు చేసేలాగానే ఫస్ట్ మనం ఎన్మ్యాప్ చేస్తాం. ఎన్మ్యాప్ చేసి ఏంటి, ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి అక్కడ, మనము ఏ సర్వీస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ ఎన్మ్యాప్ ద్వారా తెలుసుకుందాము. ఓకే, మనకి ఇక్కడ ఎన్మ్యాప్ స్కాన్ కంప్లీట్ అయిపోయింది. ఎన్మ్యాప్ స్కాన్లో మనకి రిజల్ట్ 139 పోర్ట్, 445 అండ్ 3389. ఈ పోర్ట్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. ఈ మెషిన్లో ఇంకా ఏ పోర్ట్ కూడా ఓపెన్ లేదు. అవును, ప్రతి ఇప్పటిదాకా సాల్వ్ చేసిన ప్రతి మెషిన్లో కూడా 139, 445 కామన్గా ఓపెన్ ఉన్నాయి. ఆ పోర్ట్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే నేను బిగ్నర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కదా. సాంబా వర్షన్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా సింపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు 139, 445 పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి. మనము వీఆర్ గోయింగ్ టు టార్గెట్ ద టూ పోర్ట్స్ రైట్ నౌ. ఫస్ట్ 139 పోర్ట్ని మనం టార్గెట్ చేద్దాం. 139 పోర్ట్లో ఏ వెనరబిలిటీ ఉంది, వాళ్ళు వాడుతున్న సర్వీస్ అయితే నెట్ బయోస్, వర్షన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ నెట్ బయోస్ అండ్ 445లో మైక్రోసాఫ్ట్ డిఎస్ అండ్ విండోస్ ఎక్స్పీ. మనము 139 లేదా 445 ఈ రెండిట్లో ఏదైనా మనకి లైక్లీ వెనరబుల్ అనిపిస్తే ఆ వెనరబుల్ ఆ రెండిట్లో ఏదైనా కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి అగ్రెసివ్ ఓఎస్ స్కాన్ కేసెస్లో తెలిసిన విషయం ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 2 మోస్ట్ ఆఫ్ ది ఛాన్స్. ఇది 92%. జస్ట్ అగ్రెసివ్ గేసింగ్ అంతే. మనము హ్యాక్ అయిన తర్వాత, ఐ మీన్ మనము వెళ్ళిన తర్వాత మెషిన్ని యాక్సెస్ చేసినప్పటికీ చూద్దాము ఎన్మ్యాప్ మనకి ఎంతవరకు రిజల్ట్ ఇచ్చింది, పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చింది. ఐదర్ ఇట్ ఈస్ సర్వీస్ ప్యాక్ 2 అయినా, విండోస్ ఎక్స్పీయా, లేదా విండోస్ ఇంకేదైనా వేరే వర్షన్ అనేది మనము మనకు అక్కడ నుంచి రివర్షల్ వచ్చిన తర్వాత చూద్దాం. సో ఫస్ట్ యాజ్ లైక్ మనం ఎప్పుడు కూడా చేసేలాగానే వెళ్ళి పోర్ట్ 139 సాంబా వర్షన్ ఏంటో తెలుసుకుంటాం. వర్షన్ ఏంటో మైక్రోసాఫ్ట్ సారీ ఎంఎస్ఎఫ్ కన్సోల్కి వెళ్ళి మనము తెలుసుకున్న తర్వాత మనము దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు దాని వర్షన్ ఏంటో మనం తెలుసుకోవాలి. మనము మీటర్ స్ప్లిట్ ఓపెన్ చేయాలి. మీటర్ స్ప్లిట్ ఓపెన్ చేసిన తర్వాత మనం అక్కడ ఉన్న ఒక ఆక్సిలరీ స్కాన్ మాడ్యూల్తో మనం ఈ వర్షన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు మీటర్ స్ప్లిట్ని ఓపెన్ చేస్తున్నా. ఎంఎస్ఎఫ్ కన్సోల్ అని టైప్ చేస్తే మనకి మీటర్ స్ప్లిట్ ఓపెన్ అవుతుంది. మీటర్ స్ప్లిట్ అనేది ఆల్రెడీ చెప్పినా కదా, నేను పెనిట్రేషన్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు ఈ టూల్ని. మీటర్ స్ప్లిట్ స్టార్ట్ అవుతుంది, అది ఒక ఫ్రేమ్ వర్క్. సో ఇక్కడ మనము ఇంకా స్కానింగ్ రిజల్ట్ ఏమైనా చూసుకుంటే విండోస్ ఎక్స్పీ విండోస్ 2000 ల్యాన్ మేనేజర్ అంట, ఇది ఎస్ఎంబి ఓఎస్ డిస్కవరీ అండ్ వర్కింగ్ గ్రూప్ హ్యాక్ ది బాక్స్ నెట్ బయోస్ నేమ్ లెగ్గేసి యా చూద్దాం. ఇది మనకి మీటర్ స్ప్లిట్ ఓపెన్ అయింది. మీటర్ స్ప్లిట్లో మనము ఆక్సిలరీ స్కానర్ మోడ్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ సర్చ్ చేద్దాం, మనము ఒక మాడ్యూల్ని ఎలా సెర్చ్ చేయాలనేది మనం ఫస్ట్ చూద్దాం. సెర్చ్ అని టైప్ చేసి మనం ఎస్ఎంబీని స్కాన్ చేయాలి కదా. సెర్చ్ ఎస్ఎంబీ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ 61th సీరియల్ నెంబర్లో ఒక మాడ్యూల్ వస్తుంది, ఆక్సిలరీ స్కానర్ ఎస్ఎంబీ వర్షన్ అని. దాన్ని కాపీ చేసుకొని యూస్ పేస్ట్ చేస్తే అది వచ్చేస్తుంది. సో ఇక్కడ నో మనం ఎంటర్ చేయాల్సింది షో ఆప్షన్స్ అని ఎంటర్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ సెట్ ఆర్ హోస్ట్ 10.10.10.4 అండ్ ఎక్స్ప్లోయిట్ అని టైప్ చేసిన తర్వాత అది ఎక్స్ప్లోయిట్ అవుతుంది. ఎక్స్ప్లోయిట్ అయ్యి మనకి సాంబా వర్షన్ ఏంటి, ఏది రన్ అవుతుంది అక్కడ అనే ఓఎస్ డిస్కవరీ చేసి మనకు రిజల్ట్ అవుట్పుట్ ఇస్తుంది. మనం దాన్ని బట్టి ఎక్స్ప్లోయిట్ని కన్సిడర్ చేసుకొని గూగుల్ డేటాబేస్లో ఎక్కడైనా వర్షన్కి సంబంధించిన ఎక్స్ప్లోయిట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకొని మనము హ్యాక్ చేయడానికి ట్రై చేద్దాం. సో రన్నింగ్ విండోస్ ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 3 అంట, కాపీ చేద్దాం. హాస్టీస్ విండోస్ ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 3 హాస్ట్ అంట. మనం ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది మొజిల్లా ఫైర్ ఫాక్స్. మొజిల్లా ఫైర్ ఫాక్స్లో మనము సెర్చ్ చేద్దాం ఈ వర్షన్కి సంబంధించి ఏమైనా ఎస్ఎంబీ ఎక్స్ప్లోయిట్స్ ఉన్నాయా అని. సో ఏమైనా ఎస్ఎంబీ ఎక్స్ప్లోయిట్స్ వస్తే అవి ఎక్స్ప్లోయిట్ చేయడానికి చూద్దాం.
Windows XP Service Pack 3, Samba, SMB Explorer అని వచ్చేసింది. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ MS08067 మైక్రోసాఫ్ట్ సర్వీస్ సర్వర్ రిలేటెడ్ పాత్ స్టాక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. ఈ మోడ్యూల్ని ఫస్ట్ నేను చెప్పినా కదా, ర్యాపిడ్ సెవెన్ వెబ్సైట్ వాళ్ళు ప్రతి మైక్రో ప్రతి మీటర్ స్ప్రెడ్ యొక్క మోడ్యూల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతారు. ఆ మోడ్యూల్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు. సో ఆ మోడ్యూల్ దేనికోసం, దేని గురించి పనిచేస్తుంది ఏంటి అని. అండ్ ఇక్కడ మనం ఈ మోడ్యూల్ని దీన్ని యూజ్ చేద్దాం. కాపీ చేసుకొని, సో ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత ఈ మోడ్యూల్లో బ్యాక్ అని క్లిక్ చేయాలి, బ్యాక్ అని టైప్ చేయాలి. సో బ్యాక్ వెళ్ళిపోతుంది. సో పేస్ట్, షో ఆప్షన్స్, సెట్ ఆర్ హోస్ట్, సెట్ ఆర్ పోర్ట్. ఓకే, ఆర్ పోర్ట్ ఆల్రెడీ సెట్ అయింది 445 అని. మనము ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం, ట్రై చేద్దాం. లెట్ మీ డూ వాట్ విల్ బి ద సొల్యూషన్. సారీ, ఎక్స్ప్లోయిట్ అనేది చూసాం. సో స్టార్టెడ్ రివర్స్ టీసీపీ హ్యాండ్లర్ అన్న మన ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేసింది. టనెల్ 0 ఐపీ అడ్రస్ మనం వాళ్ళ సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకి ఇథర్నెట్ వ్యాన్ కాకుండా టనెల్ 0 అని ఒక కొత్త కనెక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ టనెల్ 0కి ఉన్న ఐపీ అడ్రస్ఏ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో మనకి అటెంప్ట్ టు ట్రిగర్ ద వెనరబిలిటీ యా స్టేజ్ సెండింగ్ అవుతుంది. పేలోడ్ మన పేలోడ్ ఆ ఐపీ అడ్రస్కి సెండ్ అవుతుంది. లెట్ వి సీ మనకి యాక్సెస్ వస్తుందా లేదా. యా అబ్సల్యూట్లీ, వి గాట్ యాక్సెస్ ఫ్రమ్ ద టార్గెట్ మిషన్ మెటర్ పీటర్ సెషన్ 1 ఓపెన్డ్ అని వచ్చింది. సో మనం ఇక్కడ ఇప్పుడు ఇది విండోస్ మెషిన్ కాబట్టి మీటర్ మనకి మనము లినక్స్ కమాండ్స్తోనే చాలా ఫిమిలియర్గా ఉన్నామనుకో, ఈ మీటర్ పీటర్ సెషన్లోనే మీటర్ పీటర్ షెల్లోనే మనము లినక్స్ కమాండ్స్ ఎంటర్ చేస్తే అది విండోస్ కమాండ్స్గా మార్చుకొని విండోస్తో ఇంటరాక్ట్ అవుతుంది ఈ మీటర్ షెల్. సో ఈ మీటర్ షెల్ కాకుండా మనం డైరెక్ట్ విండోస్ షెల్తోనే విండోస్ సిఎండితోనే ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్ విండోస్ షెల్నే మనము ఇంటరాక్ట్ అవ్వచ్చు. షెల్ అని టైప్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ వచ్చిందో చూద్దాం. గెట్ యు ఐడి అని టైప్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ వచ్చిందో. సో నో రిజల్ట్, గెట్ యు ఐడి. ఎన్టీ అథారిటీ, సో ఇక్కడ కూడా ప్రివిలేజ్ ఎస్కలేషన్ లేదు. ఎన్టీ అథారిటీ అంటే టాప్ లెవెల్ విండోస్ సిస్టంలో టాప్ లెవెల్ అథెంటికేషన్లో మనకి యాక్సెస్ వచ్చింది. యాజ్ లైక్ లినక్స్లో రూట్ ఎలాగో విండోస్లో ఎన్టీ అథారిటీ అని. సో ఇక్కడ మనము షెల్ అని టైప్ చేస్తే మనకి విండోస్ షెల్ షెల్ నుంచి మనకి రివర్స్ షెల్ ఐ మీన్ రివర్స్ కాల్ బ్యాక్ వస్తుంది. మనకి ఇక్కడ విండోస్ సిఎండి లైన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఈ సిస్టమ్ 32 కాకుండా మనము మనకి మన మెయిన్ అంబిషన్ ఏంటి, హ్యాక్ ద బాక్స్లో మనం ఫ్లాగ్ తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయడం. సో ఫ్లాగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే టూ ఫ్లాగ్స్ ఉంటాయి, ఒకటి రూట్ ఫ్లాగ్, ఒకటి యూజర్ ఫ్లాగ్. రూట్ ఫ్లాగ్ అనేది డెఫినెట్లీ లైనక్స్ మిషన్లో రూట్లో ఉంటుంది, విండోస్ మిషన్లో అడ్మినిస్ట్రేటర్ అనే డైరెక్టరీలో ఉంటుంది. సో ఇక్కడ యూజర్స్ కూడా క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి యూజర్స్ లిస్ట్లో యూజర్స్ యొక్క యూజర్ TXT ఉంటుంది, యూజర్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి సిడి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్దాం. ఇలా ఎంటర్ చేస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. సారీ, ఎగ్జిక్యూట్ అయింది. మీటర్ పీటర్ సెక్షన్లో ఎగ్జిక్యూట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడికి సిఎండి లైన్లో అది అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అయింది. బట్ మనకి మీటర్ పీటర్ షెల్లో ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది అండ్ గ్యాప్ వచ్చి స్పేస్ వచ్చి మధ్యలో తర్వాత ఫైల్స్ అని టూ స్ట్రింగ్స్ లాగా విడిపోయింది కదా. మనము స్ట్రింగ్ని ఎలా అయితే ప్రోగ్రామింగ్లో ఎగ్జిక్యూట్ చేస్తామో అలా మనం పైన అప్పర్ బ్రాకెట్ పెట్టాలి, లేకపోతే మీటర్ పీటర్ షెల్తో ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది మనం చూద్దాం. ఇక్కడ డిర్ అని టైప్ చేస్తే అక్కడ ఉన్న డైరెక్టరీ ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏమేమి డైరెక్టరీ ఫైల్స్ ఉన్నాయి, మనకి యూజ్ ఏమైనా ఉన్నాయా. సో ఇక్కడ నథింగ్, ఇక్కడ ఏం డైరెక్టరీ ఫైల్స్ మనకి యూజబుల్ లేవు. అండ్ ఎంటర్ డైరెక్టరీ అగెయిన్. సో ఈసారి మళ్ళీ విండోస్లోకి పోదాం. ఇక్కడ మళ్ళీ చూద్దాం డైరెక్టరీలో ఎనీ ఇంపార్టెంట్ ఫైల్స్ హియర్. నథింగ్,
సిడి డైరెక్టరీ డాక్యుమెంట్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి. యా ఓకే, మనము డాక్యుమెంట్స్ అండ్ సెట్టింగ్స్ ఫైల్లో ఉన్నాము. యా ఇక్కడ ఈ డైరెక్టరీలో అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆల్ యూజర్స్ అని ఉంది. మనము జాన్లోకి వెళ్దాం ఫస్ట్. ఇక్కడ జాన్లో ఏదైనా ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో జాన్లో డెస్క్టాప్లోకి వెళ్దాం. అంటే ప్రతిదీ మనం ఫ్లాగ్ డెస్క్టాప్ పైనే చూడాలి. సో ఇక్కడ యూజర్ డాట్ టీఎక్స్టీ ఉంది. యూజర్ డాట్ టీఎక్స్టీని మనం డిస్ప్లే చేద్దాం. మనకి యూజర్ డాట్ టీఎక్స్టీ వచ్చింది. దీన్ని కాపీ చేసుకొని వెళ్ళి హ్యాక్ ద బాక్స్ ప్లాట్ఫామ్లో ఇక్కడ ఫ్లాగ్ సబ్మిషన్లో సబ్మిట్ చేసేద్దాం. ఇన్కరెక్ట్ ఫ్లాగ్. సో ఇన్కరెక్ట్ ఫ్లాగ్ అని వస్తుంది. మనమైతే ఓకే యా. సో ఇప్పుడు కంగ్రాచులేషన్స్, లైక్ ఈజీ గారు ఉన్నాం. ఇప్పుడు మనము రూట్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఫ్లాగ్ కూడా సబ్మిట్ చేసేద్దాం. సో అడ్మినిస్ట్రేటర్ ఫ్లాగ్ కోసం మనము అడ్మినిస్ట్రేటర్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. డైర్ అని టైప్ చేస్తే అక్కడ ఉన్న ఫైల్స్ అన్ని లిస్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు సిడి అడ్మినిస్ట్రేటర్ డెస్క్టాప్. ఈ సిటీఎఫ్ గేమ్స్లో ప్రతి ఫ్లాగ్ కూడా డెస్క్టాప్ పైనే ఉంటుంది. ఐ మీన్ ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ డెస్క్టాప్ పైనే మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటుంది. సో డేర్ ఇక్కడ రూట్ డాట్ టీఎక్స్టీ ఉంది. సో ఈ ఫ్లాగ్ని కూడా మనం అక్కడ సబ్మిట్ చేద్దాం. యా కంగ్రాచులేషన్. సో మెషిన్ కంప్లీట్ అయింది. ఇలా మనము లెగసీ మెషిన్ని ఏ టైప్గా హ్యాక్ చేసామో ఒకసారి రీక్యాప్ వేసుకుంటే, మనము ఫస్ట్ ఎస్ఎంబి వర్షన్ని మీటా స్ప్రెడ్తో స్కాన్ చేసుకున్నాము. స్కాన్ చేసుకున్న తర్వాత మీటా స్ప్రెడ్లో వచ్చిన రిజల్ట్ని బట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఈ టైప్ ఆఫ్ వెనరబిలిటీ ఉందని తెలిసింది. ఈ MS08067 వెనరబిలిటీని యూస్ చేసుకొని, ఆ మోడ్యూల్ని యూస్ చేసుకొని మళ్ళీ మీటా స్ప్రెడ్కి వెళ్ళి అక్కడ నుంచి మనం రివర్షల్ తెచ్చుకున్నాము. రివర్షల్ తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్ మనకి ఎన్టి అథారిటీ నుంచి రివర్షల్ వచ్చింది. సో ఇక్కడ ప్రివిలేజ్ ఎస్కలేషన్ లేదు. మైట్ బి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఉండొచ్చు. బికాజ్ ఇవి బిగ్నర్ లెవెల్ మిషన్స్ కాబట్టి ప్రివిలేజ్ ఎస్కలేషన్ పోస్ట్ ఎక్స్ప్లోటేషన్ అంటారు. ప్రివిలేజ్ ఎస్కలేషన్ స్టెప్ని, పోస్ట్ ఎక్స్ప్లోటేషన్ స్టెప్ని ఇంక్లూడ్ చేయలేదు. సో ఇలా మనం ఈ లెగసీ మిషన్ని ఎక్స్ప్లోర్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.